వాళ్ళ మీద కానీ ఇంకొక సబ్స్ట్రేట మీద న్యాచురల్ సబ్స్ట్రేట మీద దొరికినప్పుడు అవి ఇకలాజికల్గా అవి ఇంపార్టెంట్ మనకి అక్కడ అవి ఉండాలి కానీ ఇక్కడ అవి మనకు అవసరం లేదు మన పనిలో అవి ఇంటర్ఫీర్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఆర్థికంగా కానీ ఇంకా ఇకలాజికల్గా కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి పెద్ద సంఖ్యలో ఈ జీవులు అలా పట్టుకుంటూ వెళితే అకస్మాత్తుగా ఓడ బరువు పెరుగుతుంది బరువు పెరగడం వల్ల ఇంధన వినియోగం ఎక్కువవుతుంది నౌకల్లో విద్యుదయస్కాంత పరికరాలకు ఈ పౌలింగ్ చేరితే దానితో తప్పుడు ఫలితాలు నమోదయ్యే అవకాశం ఉంది సముద్రం లోతును కొలవడానికి ఓడల్లో సోనార్ పరికరాలు ఉంచుతారు వాటికి పౌలింగ్ చేరితే సరైన రీడింగ్ రాక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి నౌకను నడిపే ప్రొపెల్లర్కు పౌలింగ్ వస్తే దాని సామర్థ్యం మందగించే అవకాశం ఉంటుంది దీనికి తోడు ఈ పౌలింగ్ను వదిలించుకోవడం కోసం ప్రత్యేక రసాయనాలు వాడాలి అన్ని రోజులు నౌకాశ్రయాల్లో ఓడలు ఉంచినందుకు భారీగా అద్దెలు చెల్లించాలి ఇవన్నీ కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పౌలింగ్ వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా ఇతర దేశాల నుంచి ఓడలు ఖాళీగా వచ్చేప్పుడు సరైన బరువు కోసం నౌక అడుగు భాగాన సముద్ర జలాలను నింపుకుని వస్తుంటారు తిరిగి మరొక ప్రాంతంలో లోడింగ్ చేసుకునేప్పుడు ఆ జలాలను ఆయా పోర్టుల్లో వదులుతుంటారు ఇలా ఇతర దేశాల సముద్ర జలాల్లో ఉన్న ఆల్గే ఫంగస్ మన దేశంలోకి ఇక్కడవి ఇతర దేశాలకు వెళుతుంటాయి దాదాపు 200 ఏళ్ల నుంచి ఈ పౌలింగ్ పై పరిశోధనలు జరుగుతున్నా దానికి పూర్తి స్థాయిలో వెరుగుడు మాత్రం కనిపెట్టలేకపోయారు విశాఖ వాడరేవలో ఈ తరహా జీవులను నిర్మూలించేందుకు రసాయనాలు ప్రయోగించినా దానివల్ల ఇతర జీవులకు హాని కలుగుతోంది దీనికి విరుగుడు కనిపెట్టడంపై ఇక్కడ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు విశాఖలోని ప్రయోగశాల తూర్పు తీరం మొత్తం ఈ పౌలింగ్పై ప్రయోగాలు నిర్వహిస్తోంది ప్రస్తుతం తూర్పు తీరంలోని హాల్దియా కోల్కతా పారాదీప్ చెన్నై చుటికోరిన్ వాడరేవుల్లో బయోఫౌలింగ్పై పరిశోధనలు చేసే బాధ్యతను ఈ ప్రయోగశాలపైనే ఉంచారు పశ్చిమ తీరంలోని వాడరేవుల్లో జాతీయ సముద్ర అధ్యయన సంస్థ ఎన్ఐఓ పరిశోధనలు చేస్తోంది ఫౌలింగ్ వచ్చినప్పుడల్లా డ్రై డాక్ చేయటం దాన్ని ఉన్నదాన్ని స్క్రాపింగ్ చేసేసి మళ్ళీ యాంటీ ఫౌలింగ్ పెయింట్ చేసుకోవటం మళ్ళీ రీడాకింగ్ మళ్ళీ బెర్తింగ్ చేసుకోవటం దీనివల్ల ఏంటంటే మనకు బెర్తింగ్ మన డాకింగ్ అయ్యే ఖర్చులు బెర్త్ ఛార్జెస్ ప్లస్ స్క్రాపింగ్ అయ్యే లేబర్ ఛార్జెస్ పెయింట్ ఖర్చులు పెయింట్ వేయడానికి ఖర్చులు తర్వాత ఏంటంటే మనకు ఆ షిప్ కానీ వెజల్ కానీ సేల్ అవ్వకుండా ఇన్ని రోజులు ఐడిల్గా ఉంది కాబట్టి అక్కడ వచ్చే ఆదాయం మనకు పోయింది కాబట్టి ఆ లాస్ కూడా సో ఇన్ని రకాల లాసులు ఉన్నాయి ఈ లాసుల మీద సమగ్రమైన పరిశోధన జరగలేదు కానీ రఫ్ ఎస్టిమేట్స్ ఏం చెప్తాయంటే దగ్గర దగ్గర లక్షల కోట్లలో ఉంటుంది సముద్రంలో ఉండి కలపపై దాడులు చేసే మరొక రకం జీవులు వుడ్ బోరర్స్ తీరంలో ఉండే లక్షలాది మంది మత్స్యకారులు కొయ్యతో చేసిన నాటు పడవలు తెప్పలు వాడుతుంటారు ఈ జీవులు బారిన పడటం వల్ల పడవలు ఏడాదికే పాడైపోతున్నాయి మన తీరంలో మొలాస్కాన్ బోరర్స్ ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నాయి చూడ్డానికి మెత్తని పురుగుల్లా ఉన్న చెక్కను తొలగించడంలో మాత్రం ముందుంటాయి కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైనవైనా ఇవి ఎంత పెద్ద చెక్కనైనా క్షణాల్లో తొలిచేస్తాయి చెక్కలను తొలిచేస్తూ ఉండటం వల్ల కొత్తగా పడవలను నిర్మించుకోవడం కోసం మత్స్యకారులు చెట్లను కొట్టాల్సి వస్తోంది పడవల తయారీకి ఎక్కువగా రెయ్యకర వాడుతుంటారు ఏటా ఎక్కువ పడవలు తయారు చేయాల్సి వస్తుండటంతో తూర్పు కనుమల్లో బాగా ఉండే రెయ్యకర్ర ఇప్పుడు కనిపించడం లేదు దీంతో కేరళ నుంచి మత్స్యకారులు రెయ్యకర్రను తెప్పించుకుంటున్నారు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ ప్రయోగశాల కేంద్ర అటవీ పరిశోధక సంస్థ ఐసిఎఫ్ఆర్ఏకి అనుబంధంగా పనిచేస్తున్నందున అడవులను కాపాడే ఉద్దేశంతో దారు విచ్ఛిన్న కేంద్రం వుడ్ బోరింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ ప్రయోగశాల సొంతంగా కాపర్ క్రోమియం ఆర్సెనిక్ తో రసాయన శుద్ధి చేసిన బూరుగు కర్రతో పడవలను రూపొందించి మత్స్యకారులకు అందించింది రసాయన శుద్ధి చేసిన పడవలు 5 రెట్లు ఎక్కువ కాలం చిక్కు చెదరకుండా ఉన్నాయి తమిళనాడు తీరం వరకు అలాంటి పడవలు తయారు చేసి ఇచ్చేందుకు ఈ సంస్థకు ప్రపంచ బ్యాంకు సాయం అందించింది
सो इक्कड़ मीरु चूस्तुन्नवि मेन फोलेटेड मन टेरिडिनिड बोरर्स अने शिप वर्म्स अंटारंडि. शिप वर्म्स बोर चेसेदि एंटंटे बॉडी अंता वर्म लागा उंटुंदि, दानि हेड मीद एंटंटे डेंटिकल्स उंटायि, दांतो अदि वुड नि रास्पिंग चेसेसि पौडर चेसि डैजेस्टिव सिस्टम दा పంపించేసి ఎక్స్క్రీటాని బయట వేస్ట్ వుడ్ని ఎనికి పంపిస్తానంట. సో ఈ వుడ్ బోరింగ్ వల్ల ఏంటంటే మనకి అతి తక్కువ కాలంలో మనకి చెదల కన్నా ఎక్కువ ఫాస్ట్గా ఉంటాయి. అతి తక్కువ కాలంలో వుడ్ని డైజెస్ట్ చేసేసి దాన్ని మొత్తం ఇలాగా పాడు చేస్తానమాట. దీన్ని చేయకుండా ఉండాలంటే మనం వుడ్ను కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, ఇప్పటిదాకా సిసిఏ అనే ఒక కెమికల్ ఉందండి, కాపర్ క్రోమ్ ఆర్సెనిక్ అని, దాంతో ప్రెషర్ ట్రీట్మెంట్ చేయాలండి. ప్రెషర్ ఇంప్రెగ్నేషన్, we have to inject the chemical into the wood. చెప్పాలంటే సముద్రంలో ఈ జీవులు జీవ వైవిధ్యానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి, కానీ వీటి వల్ల ఆర్థికంగా వేల కోట్ల రూపాయల నష్టం వస్తుండడంతో వాటిని పూర్తిగా నిర్మూలించకుండా మనకు నష్టం రాకుండా ఉండే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి.